ఇప్పుడు ఇందాక ఎవడ విజయవాడలో ప్రెస్ మీట్ వెయిట్ చెబుతున్నాడు, నేను విశ్వాసం లేని కుక్కనట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కను రా కుక్క. నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీటు తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను, ఎన్టీ రామారావు పంచన చేసినటువంటి చేరినటువంటి విశ్వాసం లేనటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా, నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాళ్ళ హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీని వదిలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు. ఈ విశ్వాసం లేనటువంటి వెన్నుపోటు పడినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడలో రాయల వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే, వడ్డే సంవత్సరం మంత్రి, నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా, ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ని దాసరి అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో ఓడించా. తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో తెలుగుదేశాన్ని ఓడించా నిమ్మకూరులో. అదే సంవత్సరం ఎన్టీ రామారావు అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించారు 2000 సంవత్సరం. ఈ విశ్వాసం నేను కుక్కలను తెలుసుకోమని చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసరి అశోక్ కుమార్ ని ఎంపీపీ చేశా, ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశా నేను కాంగ్రెస్ తో కలిసి. కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేట్ల పోతురాజు అని చెప్పి అతనికి. నాకు 4 ఎంపీడీసీలు ఉండేవారు. ఇటువంటి విశ్వాసం లేని కుక్కలో చంద్రబాబు గారు లాంటి బూటులు నాకు రాజకీయంగా బతికే కుక్కలు ఆళ్ళు, నేను కాదు. నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించి, నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009లో ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేము. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పోడిచిన దొంగ 420 గారు. ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది, నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబు విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే ఎన్టీ రామారావుకి, 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పోడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్క నేనా? నేను గుట్కా అంట ఆడియన్స్ తాగుపోతా నా కొడుక చంద్రబాబు, తాగుపోతా నా కొడుక 24 గంటలు తాగుపోతున్నా కొడుకే కాదు, నేను గుట్కేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుపోతున్నా కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు, పనికిరాని వాగుడు చంద్రబాబు నాయుడు గారి 420. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. పెద్ద ఎన్టీఆర్నే కాదు చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగళ్ళు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు. నువ్వు సస్తే ఏంటి బొత్తే అంటంట. ఆడు 38 ఏళ్ళు ఆయన చంపేయాలంట. ఈడు 73 ఏళ్ళు ఈడు మాత్రం బతికుండాలంట. ఆడు ఏకమొక్క కూడా పీకలేమంట. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడికి పీకటాకి? ఆడు బొచ్చులేస్తు ఆ చంద్రబాబు బొచ్చులేస్తూ ఏముంది పీకటాకి? మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టారు. ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా. ఇంకేం పీకాలండి? నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలికుడు కొడుకు. ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు, నేను ఇంటికి పరిమితం చేశాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నిన్ను నువ్వేది పెద్ద ఈడేదో పెద్ద బాహుబలి లాగా మేమేం చేయలేమంట.
ఇంకేం చేయాలరా బాబు నిన్ను చెప్పు. నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజీ కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంట. ఇంకేం చేయాలి నిన్ను? నీకు సిగ్గు శారం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం కుక్కవే, నేను ఏం చేయాలి చెప్పు. ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా పోటీ విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టెత్తావు, ఏం చేయాలి మిమ్మల్ని? నిమ్మకూరులో 2000లో కవతరంలో రెండు చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను, ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను, ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ రెండు ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు. రామారావు కన్నారూరు అత్తారూరు అది నా చరిత్ర. నాకు ఆడేవడం బిచ్చగాడితే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రాబంధ్యాన్ని తట్టుకుని 2 సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి. 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ గెలిచింది. 89 కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి రయంలో ఇంకా పెద్ద వేవులు. ఇదేం తెలుగుదేశానికి కంచుకోట కాదు, గడి గుడ్డు కాదు. చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తా. నేనేం తెలుగుదేశం పార్టీకి ఆర్టుకోర్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి. నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి పిచ్చ కుక్కలు ఎవడని ఉంటే వాళ్ళని మురుక్కోమంటే అది సంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడికి వెళ్ళాం? ఈరోజు అమరావతి రైతులు చేసేటువంటి పాదయాత్ర 2 పార్టీలు 3 టీవీల్లో తప్పించి ఎక్కడ కనపడదు. 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన జెండాలు పెట్టుకుని జై 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 అని తిరగటం వాళ్ళు. జై అమరావతి జై అమరావతి, ఒకే రాజధాని, ఒకే ప్రాంతం, ఒకే రాజధాని, అంతా ఒకే చోట కావాలని వాళ్ళు తిరగటం. దాన్ని పెద్ద హైలైట్ చేస్తా ఈనాడు ఆంధ్రజ్యోతి TV5. వీళ్ళ ముగ్గురు చూపించి భూమి బద్దలైపోయింది, సునామీ వస్తుంది, అలలకు దెబ్బకి వీళ్ళు వెళ్తాంటే అలలు కూడా ఎగిరి కాకినాడ దాకా వస్తున్నాయి, రాజమండ్రి దాకా వస్తున్నాయి. ఈ సొల్లు నా కొడుకులు 420 గాళ్ళు చెప్పడం తప్పించి అక్కడ ఏమైనా బొచ్చు లేదు. ఒకటైతే ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర జేఏసీకి కానీ, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు కానీ నేనైతే ఇక్కడి నుంచి ఒకటి చెప్తున్నా, ఈ 420 గాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. మీ జేఏసీలో నిర్ణయం తీసుకోండి. ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, జ్యోతి పేపర్లని మీ మీద విషం కక్కేటువంటి అమరావతిని భూతద్దంలో పెట్టి ఎక్కడో చూపిస్తా. మీది కృత్రిమం, మీది కృత్రిమం. అక్కడ ఆ 3 జిల్లాల్లో ఎటువంటి స్పందన లేదు. అమరావతి కావాలని కోరుకుంటున్నారు. మీది కృత్రిమం, మీది అనాగరిక ఉద్యమం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈనాడుని కానీ, జ్యోతిని కానీ, TV5ని కానీ, ABN కానీ, ETVని కానీ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రాంతంలో. కేబుల్లో కానీ వాళ్ళ ఆఫీసులోంచి పేపర్ కూడా బయటికి రాకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాంతానికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గులు ప్రసారాలు చేసినటువంటి ఛానల్స్ని ఆ 3 జిల్లాలు ఎక్కడ కనపడకుండా, ఆ పేపర్లు ఎక్కడ సర్క్యులేట్ జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, జేఏసీ కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ ఉంది. దానికి పూనుకోవాలని చెప్పి నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉంటే వచ్చిన బొచ్చుపేకమా నాడుతో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అంటే అవి పట్టుకొచ్చి నా దగ్గరకు వచ్చి బొచ్చుపేకమా, లేకపోతే ఈడీకి కంప్లైంట్ చేసుకోమాను, సిబిఐకి కంప్లైంట్ చేసుకోమాను, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేసుకోమాను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమాను, కోర్టులో వేసుకోమాను ఆధారాలు ఉంటే, లేకపోతే FBI అమెరికా ఇచ్చారా, మా వాడి తోడళ్ళున్న వాళ్ళ బంధువులు డాక్టర్లు అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అక్కడ FBI కంప్లైంట్ ఇమ్మను, వచ్చి ఏం పీక్కుంటాడు ఆడియుడు నా బొచ్చు పీక్కోమని చెప్పు. నాకు 1000 కోట్లు లేకపోతే ఆడికి బాగా తెలిపితే ఆయన తీసేసుకుని నాకు 100 ఇచ్చి మిగతా 900 ఆయన తీసుకోమని చెప్పు. అదే పనికి మాలి నా కొడుకులు ఉత్తరాంధ్ర యాత్ర వెళ్తుంది కాబట్టి దీన్ని ఎట్టగొట్ట డైవర్ట్ చేయాలి. కొడాలి నానికి 1000 కోట్లు, అక్కడ ఉత్తరాంధ్రలో అమాయకుల ఇంత పెద్ద పెద్ద తిమ్మింగళ్ళు సొరచేపలు ఉన్నాయి తెలుగుదేశం, అయ్యన్ పాత్రుడు,
గంట రాంగేష్ణ అచ్చునాయుడు మొత్తం ఎంత తిన్న వాళ్ళకే సరిపోదు. ఈ మన కిడువాడి నుంచి వచ్చి మన తిన్నిస్తారు అక్కడ పెద్ద పెద్ద తిమ్మింగలాలు షార్కులు మొత్తం ఒక్కొక్కటి పొట్ట కోస్తే అసలు ఎన్ని ఎన్ని చిన్న చిన్న చేపలు తినేశారు నా కొడుకులు అరిగిపోయి ఉంటాయి కనపడడం కూడా కనపడం. వీళ్ళు వచ్చి నన్ను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళి వైజాగ్లో 1000 కోట్లు కొట్టుకొని ఇస్తారా? అది కొట్టుకునే నా కొడుకు వైజాగ్ దాకా వెళ్ళి కొట్టుకోవాలా? అంత సీనియర్ అంటే ఎక్కడ ఉన్నాడో అక్కడే కొట్టేస్తాడు. ఇక్కడ మా దేవుని మా బుద్ధాయం కన్నా బేవాన్ని కొట్టు తినేలా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అమ్మాయిలను కూడా వ్యభిచారంలో దించేసి అక్కడ దాకా వెళ్ళాలా? అక్కడ మా గురువులు ఉన్నారు కదా కొట్టు తినాలంటే ఇక్కడ కొట్టు తినొచ్చు అక్కడ దాకా వెళ్ళవచ్చు.